వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ అప్డేట్స్ అందజేయటం జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఏపీ ఎకానమీ గురించి డిస్కస్ చేస్తాం. సో ఎకానమీ గతంలో 150 మార్క్స్కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 75 మార్క్స్ తగ్గించడం జరిగింది. అందులో యూనిట్ 1, 2, 3 ఈ మూడు కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. యూనిట్ 4 అండ్ యూనిట్ 5 ఈ రెండు మాత్రమే ఏపీ ఎకానమీకి సంబంధించింది. అందులో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, ఈ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇదంతా, దాని తర్వాత ఏపీకి సంబంధించి బడ్జెట్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్, ఈ మూడు సెక్టర్స్ని కవర్ చేయటం జరిగింది. అందులో కూడా ఒకప్పుడు మనము అగ్రికల్చర్ అనగానే ల్యాండ్ హోల్డింగ్ ఎంత ఉన్నది ఇవన్నీ కూడా చదివేవాళ్ళం. ఇప్పుడు స్ట్రైట్గా క్వశ్చన్స్, స్ట్రైట్గా సిలబస్ ఇచ్చాడు. క్రాపింగ్ ప్యాటర్న్ ఇవ్వటం జరిగింది. రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్, అగ్రికల్చర్ మార్కెటింగ్, దీటికి సంబంధించి స్ట్రాటజీస్ ఏమున్నాయి, స్కీమ్స్ ఏమున్నాయి అండ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దట్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ ఇంక్లూడ్స్ హార్టికల్చర్, ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ ఫారెస్ట్. సో వీటి వరకు మనం క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇందులో మనకు గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇందులో ఇండస్ట్రీ సెక్టార్లో రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, సింగిల్ విండో మెకానిజం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఎంఎస్ఎంఈ, ఇండస్ట్రియల్ కారిడార్స్, వీటి గురించి ఇవ్వటం జరిగింది. సో ఇవి మనం ఈరోజు ఏ విధంగా స్టడీ చేయాలన్నది చూద్దాం. సో అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నేషనల్ పాలసీ, ఇది ఈరోజు మీరు రివిజన్ చేయాల్సింది, అది కూడా నేను చూపిస్తాను ఏ విధంగా ఇచ్చానన్నది. ఫస్ట్ ఎకానమీని చూద్దాం. ఇది సిలబస్, ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సో సిలబస్, సో ఈ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ మీద ఏపీపీఎస్సి గ్రూప్ 1లో లేటెస్ట్గా ఎగ్జామ్ కూడా దాంట్లో ప్రశ్న కూడా ఇచ్చాడు. సో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం 2023-27 దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ పాలసీని విడుదల చేయటం జరిగింది ఏపీ. సో గతంలో ఉన్న పాలసీ అవుట్డేటెడ్ అయిందని దీని అర్థము. సో దీనికి సంబంధించి, కొత్త పాలసీకి సంబంధించి ఏది తప్పు అని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4, 5 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ 5 స్టేట్మెంట్స్లో ఏది తప్పు అన్నాడు. సో ఇక్కడ ఆన్సర్ 1, 2, 3, 5 తప్పు, ఓన్లీ 4, 1 ద ఫోకస్ బికమింగ్ ఏ ప్లగ్ అండ్ పాలసీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, ఇదొక్కటి మాత్రమే కరెక్టు, రిమైనింగ్ తప్పు అన్నది ఇక్కడ ఆన్సరు. సో ఈ విధంగా ఇండస్ట్రియల్ పాలసీ అన్నప్పుడు ఈ విధంగా ప్రశ్నలు రూపొందించడం జరుగుతున్నది. సో ఈరోజు మనము ఏపీ ఇండస్ట్రీ గురించి ఏ విధంగా డిస్కస్ చేస్తామన్నది నేను మీకు తెలియజేస్తా. సో ఏపీ ఎకానమీలో ఏపీ పరిశ్రమలకి సంబంధించి, సో దీన్ని నేను మెటీరియల్ చేసి కూడా మీకు పంపిస్తున్నాను. సో ఈరోజు క్లాస్కి సంబంధించి ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేస్తాం. సో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కానీ, పరిశ్రమలు వర్గీకరణ, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, అందులో 9 పిల్లర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఈ విధంగా ఇండస్ట్రీ సెక్టార్ని ఇక్కడ మనము కంప్లీట్ చేసుకోవటం జరుగుతుంది. సో దీన్ని అభ్యర్థులు అప్పుడే జిరాక్స్ తీసుకోకండి, ఇంకా చాలా పాలసీస్ ఉన్నాయి ఏపీకి సంబంధించి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత, 1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాత అప్పుడు జిరాక్స్ తీసుకుంటే మొత్తం ఒక సెట్గా మీ చేతిలో ఇది ఉంటుంది. వీటికి సంబంధించి నేను అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి ఇవి తీసుకోవటం జరిగింది. మీరైనా గూగుల్లో టైప్ చేస్తే ఇది మీకు వస్తుంది. సో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2023, సో దానికి సంబంధించి అడ్వాంటేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమున్నాయి, ఇవన్నీ చదవాలండి. సో ఇక్కడ వీళ్ళు ఇంకాస్త ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వెరీ గుడ్. సో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ థీమ్ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ వేర్
అబండెన్స్ మీట్ ప్రాస్పెరిటీ, ఏపీ అనేది దీని యొక్క థీమ్ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశము ఇండస్ట్రియల్ డివెంట్ పాలసీస్ ఫర్ ఎనేబులింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఇక్కడ పాలసీస్ అన్నీ కూడా ఇచ్చాడు. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2023 ఇది అవుట్డేటెడ్ అయింది. దీని ప్లేస్లోనే ఇప్పుడు మనం కొత్త పాలసీని డిస్కస్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా చాలా పాలసీస్ ఉన్నాయి. ఈ పాలసీలో వేటి మీదైనా కానీ మీకు ప్రశ్న రావచ్చు. సో ఈరోజు మన క్లాస్లో ఇండస్ట్రియల్ పాలసీ 23-27 డిస్కస్ చేస్తాం. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 22-27 డిస్కస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ రిటైల్ పార్క్ పాలసీ 21-26 డిస్కస్ చేస్తాం. ఇలా స్టెప్ బై స్టెప్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ బల్క్ది ఈ డ్రగ్ పాలసీకి సంబంధించి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా, అండ్ రెన్యూబుల్ ఎనర్జీ పాలసీ కానీ, అదేవిధంగా ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే పాలసీస్ అన్నిటినీ కూడా మనము చూడటం జరుగుతుంది. ఇక్కడ నుంచి నేను మరికొంత సమాచారాన్ని మీకు తీసుకోవటం జరిగింది. వాటితో పాటు అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసింది జీవోలో ఏమున్నదో దాని సారాంశాన్ని కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ APEX 2022-27 27 వరకు ఇది వ్యాలిడిటీ. సో ఇందులో లక్ష్యాలు ఏమున్నాయి అవన్నీ కూడా ఇక్కడ మనం చదువుతాం. ఇవన్నీ కూడా మీరు కావాలంటే నేను చెప్పేది చెప్తున్నాను. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే ఇగో ఈ విధంగా తీసుకొని మీరు చదువుకోవచ్చు. అండ్ ఈ అబ్రివేషన్స్ ఇట్లాంటివి ఏమన్నా వస్తే అవి కాస్త ఫోకస్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎయిమ్ టు గివ్ ఏ హోలిస్టిక్ పుష్ టు ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ది స్టేట్. పుష్ ఫ్రేమ్వర్క్లో పి అంటే ప్రమోట్స్ అని, యు అంటే అప్గ్రేడ్స్ అని, ఎస్ అంటే స్ట్రీమ్లైన్స్ అని, హెచ్ అంటే హార్నెస్ అని. సో ఇట్లాంటివి కూడా కొన్ని ఇంపార్టెంట్. సో ఈ పాలసీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 22-27 ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 23-27 సో ఇక్కడ ప్రశ్న కూడా మీకు అదే రావటం జరిగింది. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 23-27 ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 23-27 సో మొత్తం 53 పేజెస్ ఉన్నది. ఇది మొత్తం ఇన్ని పేజెస్లు చదువుతూ పోతే మనకు తెల్లారుతుంది. సో అందుకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో దాన్ని నేను మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇది కాదు నేను ఇంకా ఎక్కువగా చదువుకోవాలని కనిపిస్తే బ్రహ్మాండంగా ఇగో ఈ విధంగా గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తుంది చదువుకో. ఇక 9 పిల్లర్స్ అని ఇవ్వటం జరిగింది. సో 9 పిల్లర్స్ వాటిని కూడా సింప్లిఫై చేశాం. పిల్లర్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ మిషన్ 1, మిషన్ 2, మిషన్ 3లో ఎకనామిక్ గ్రోత్, పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, ఎన్హాన్స్డ్ లాజిస్టిక్ ఈకోసిస్టమ్, ఆ విధంగా 9 పాయింట్స్ ఇచ్చాడు. ఏది అవును ఏది కాదని కూడా చూసుకో. ప్లగ్ అండ్ పాలసీ స్టేట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ సేమ్ ఇదొక్కటే. 5th పాయింట్ని లైన్గా తీసి అక్కడ ప్రశ్నలో రూపొందించడం జరిగింది. ఇది చూసుకో. టు ఫోకస్ ఆన్ బికమింగ్ ప్లగ్ అండ్ ప్లే స్టేట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్గా అంతే ఉంటుంది. ప్లగ్ అండ్ ప్లే స్టేట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఈ విధంగా ఇవ్వటం జరుగుతూ వస్తుంది. సో అభ్యర్థులు కాస్త చూసుకోండి. దాంతోపాటు ఈరోజు క్లాస్లో ఆంధ్రప్రదేశ్ రిటైల్ పార్క్ పాలసీ 21-26 సో దీన్ని కూడా మనము మొత్తం 15 పేజీలు ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో అదంతా కూడా నేను మీకు వివరిస్తాను. ఈ విధంగా మనము ఇండస్ట్రీ అనే టాపిక్ని ఇక్కడ ఇండస్ట్రీస్ అనే టాపిక్ని కవర్ చేసుకోవటం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి మనము చూద్దాం. సో దానికన్నా ముందుగా అభ్యర్థులకి నేను మెయిన్స్కి సంబంధించి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చి పంపిస్తూ వస్తున్నాను. సో ఈరోజు డే 18 రివిజన్ చేస్తారు. సో అందులో ఏపీ హిస్టరీకి సంబంధించి ఇవి, పాలిటీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి ద్రవ్యోల్బణాన్ని లెక్కించే సూచీలు ఇవి, గతంలో ప్రశ్న కూడా అడిగాడు మొన్న మధ్య.
సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉమాంగ్, స్వాన్, ఈథాల్, ప్రగతి 2.0, జీవన్ ప్రమాణ్, ఈజీడిఐ, ఎన్ఈ గవర్నెన్స్, ఇండియా ఈఏ, జిఐసి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను క్లాస్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా ఇగో ఇక్కడ మీకు సిలబస్లో ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నేషనల్ పాలసీ ఆన్ ఐటీ ఇచ్చాడు. డిజిటల్ ఇండియా అని ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి మిషన్స్, ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్, ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ, ఇదంతా కూడా ఐటీ రిలేటెడ్గా ఇచ్చాడు. దీనికి నేను మినిస్ట్రీ ఆఫ్, అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దీంట్లో ప్రతిదీ కూడా నేను లోపలికి వెళ్ళి సెర్చ్ చేసి దాని నుంచి డేటా తీసుకొని వాటిని క్లాస్ రూపంలో ఇక్కడ నేను మీకు అందజేశాను. సో ఈ క్లాస్లో దీనికి సంబంధించి మెటీరియల్ కూడా ఇవ్వటం జరిగింది. ఎవరైనా గతంలో గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు ఉంటే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు ఉంటే వాళ్ళకి ఇప్పటికే మైండ్లో స్ట్రైక్ అయి ఉంటుంది ఈ ప్రశ్న వచ్చిందా రాలేదా, వీటిలో నుంచి ప్రశ్నలు ఇది, రేపటి క్లాస్లో ఏవైతే ఇచ్చానో అవన్నీ కూడా. సో ఖచ్చితంగా అడుగుతున్నాడు ఎగ్జామినర్ ఏ ట్రెండ్ అయితే వెళ్తున్నాడో ఆ ట్రెండ్ని క్యాచ్ చేయటం రావాలి. సో దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది కూడా చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ట్రెండ్ని పట్టుకోవటం రావాలి, ట్రెండ్కి అనుగుణంగా మన ప్రిపరేషన్ ఉండాలి. సో దానికి ఇంత వర్క్ చేసి ఇచ్చాను. చాలామంది ఇంకా ఏదేదో చదువుతున్నట్టు ఉన్నారు. సో ఎప్పటికైనా కాస్త కళ్ళు తెరిచి అకార్డింగ్ టు ఎగ్జామినర్గా ప్రిపరేషన్ చేస్తే మంచి స్కోర్లో ఉంటారు. ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఉన్నాయి, క్లాసెస్ ఫాలో అవ్వండి. ఇది మనం ఇప్పుడు చూపించిన సిలబస్. సో ఇక్కడ నేను ఒక్కొక్కటి మీకు తీసుకుని వెళ్తున్నాను. ఇది ప్రశ్న, ఇప్పుడు మీరు చూశారు. సో ఇప్పుడు మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత దీనికి ఆన్సర్ చేయగలుగుతారా లేదా అన్నది చూడండి. చాలా సింపుల్గా ఇచ్చాడండి కథ. ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇంత ఇచ్చాడనే కానీ 2 NVCs 10 ప్రయారిటీస్ ఆఫ్ అకాంప్లిష్మెంట్, సాధనకు సంబంధించి 10 ప్రాధాన్యతలు ఊహించడం జరిగింది. 10 కాదు, 9 పిల్లర్స్ అని ఇప్పుడే నేను నీకు చూపించాను. 9 పిల్లర్స్ అని తెలిసినా కానీ ఇగో ఇది తప్పు అని నీకు తెలిసిపోతుంది. దాని ప్రకారం అయినా కానీ వెళ్ళిపోతావు నువ్వు ఆన్సర్కి. సో కొద్దిగా లిటిల్ బిట్ చేసుకోగలిగామంటే స్కోర్ వస్తుంది. ఈరోజు ఇగో ఇవి నేను నీకు తీసుకొని వెళ్ళేవి. ఈ ఖనిజాలు ఇవన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పాం, ఏపీ జియోగ్రఫీలో కూడా ఉంటాయి. ఈ ఖనిజాల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది అవి చూస్తూ ఉంటారు. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్. పరిశ్రమల వర్గీకరణ ఇంపార్టెంట్. ఇదంతా కూడా నేను ఇండస్ట్రియల్ పాలసీ నుంచే తీసుకున్నాను, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 23-27, 9 పిల్లర్స్. ఇప్పుడే మీకు ప్రశ్నలో చూపించా 10 పిల్లర్స్ అన్నాడు, 10 కాదు 9. ఈ ఒక్క విషయం తెలిసినా కానీ ఆన్సర్ వస్తుంది. రీజనల్ కేటగిరైజేషన్, కొన్ని రాష్ట్రాలని కేటగిరీస్గా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3గా క్లాసిఫై చేయటం జరిగింది ఈ 2023-27 పాలసీలో. మీది ఏ జిల్లానో చూసుకోండి, ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకోండి. అట్లా చూసుకుంటే కాస్త మైండ్లో గుర్తుంటుంది. ఎగ్జామినర్ అడుగుతాడు ఎంఎస్ఎంఈలకి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు పారిశ్రామిక దాంట్లో. జగనన్న బడుగు వికాసం, ఎర్లీ బర్డ్ ఆఫర్, ఏపీ రిటైల్ పార్క్ పాలసీ, చాలా సింప్లిఫై చేసి ఇచ్చాను. వైఎస్ఆర్ నవోదయ స్కీమ్, ఏపీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్,
ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2027 PUSH. సో ఇట్లా నేను క్లియర్గా వివరించడం జరిగింది. సో దీన్ని ఫాలో అవుతూ రండి. యాక్చువల్గా నేను దీన్ని జూన్ ఫోర్త్ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి, ఆ ఫలితాల తర్వాత ఏపీలో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం వెళ్దాం అనుకున్నా. సో జూలై 28 నాడు ఎగ్జామ్ ఉన్నది మనకు, జూలై 28 నాడు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, జూన్ 4 నాడు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో నేను ఇప్పుడున్న రూలింగ్ పార్టీ మేనిఫెస్టో చూశాను, అండ్ అపోజిషన్ పార్టీ ఏవైతే ఉన్నాయో కూటమి వాళ్ళది మేనిఫెస్టో కూడా చూశాను. సో గవర్నమెంట్లో ఎవరు వస్తారనేది మనకి ఇక్కడ సంబంధం లేదు. ఎవరు వచ్చినా కానీ ఈ ఫస్ట్ ఒక 10-15 డేస్ మాత్రం ఇక్కడ ఏమీ జరగదు, వాళ్ళు క్యాబినెట్ ఫార్మేషన్ ఇవే జరుగుతూ వస్తుంది. దీని తర్వాత వీళ్ళు బడ్జెట్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, కొత్త బడ్జెట్ని వాళ్ళు ప్రవేశపెట్టాలి. ఆ సందర్భంలో మనకు ఏపీ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ కానీ నాన్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ క్లారిటీ వస్తుంది మనకు. కానీ బేసిక్స్ మాత్రం ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటాం. అప్డేట్ స్టాటిస్టికల్ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ నేను మీకు ఎడిషన్ చేస్తాను. ఇదంతా అయ్యేసరికి మనకు జూలై 1 వీక్కి వెళ్ళటం జరుగుతుంది. సో ఆ రోజు వచ్చే గవర్నమెంటు ఇంత ఇమీడియట్లీగా ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టోని పరిశీలన చేస్తే ఎక్కడ కూడా వీళ్ళు ర్యాపిడ్గా వెళ్ళిపోతాం ఫస్ట్ మంత్ నుంచి అన్నట్టుగా ఎక్కడ కనబడట్లేదు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ ఏదైనా మనకు ఈ ఇండస్ట్రీ పాయింట్ కానీ ఏపీ ఎకానమీ రిలేటెడ్ కానీ వస్తే దానిని ఫర్దర్ అక్కడ అప్డేట్ చేసుకుందాం. సో దానివలన ఈ మొత్తం సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఎగ్జామ్ టైంకి ఒక పెండింగ్ పార్ట్గా బరువుగా ఉండదు. మొత్తం ఇప్పుడే రెడీ అయిపోయి ఉంటాం కాబట్టి ఒకవేళ ఉంటే ఇవి ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినవి. అర్థమవుతుంది కదండి మీకు, ఇప్పుడు నేను చెప్పినవి ఉంటే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా మార్పులు చేర్పులు వస్తే దానికి అనుగుణంగా ఏదైనా వస్తే అన్నిటికీ కండిషన్స్ అప్లై, అప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తాం. సో దానివలన మనకు ఒక 70% వర్క్ బర్డెన్ తగ్గిపోతుంది ఇప్పుడు. సో అది ఎట్లా ఉంటుంది ఏంటన్నది కాలం నిర్ణయిస్తుంది. సో ఫస్ట్ మన చేతిలో ఉన్నది చూసుకుంటూ వెళ్దాం, ఇది ఇంటెన్షన్. అందుకని నేను మళ్ళీ ఇదంతా కూడా వర్క్ చేసుకొని మీ దగ్గరికి వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్లో వనరులు చాలా పుష్కలంగా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి మంచి అడ్వాంటేజెస్ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ 1st ర్యాంకులో ఉన్నది, ర్యాంక్డ్ నెంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. బెస్ట్ స్టేట్ ఫర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎనర్జీ అవార్డ్ 2022. ఇంపార్టెంట్ పాయింట్, అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈటీ అవార్డ్ 2022. టాప్ అచీవర్ ఇన్ ఇండియా లాజిస్టిక్ ఈజ్ రిపోర్ట్, లాజిస్టిక్ ఈజ్ రిపోర్ట్లో టాప్ అచీవర్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది సరికానిది ఏది అని ఎగ్జామినర్ ఈ విధంగా ఒకటి ఫ్రేమ్ చేస్తే వెంటనే నువ్వు రెడీగా ఉండాలి ఏం పాయింట్ ఇచ్చాడు అని, ఇక్కడ నుంచి తీసివ్వటానికి అవకాశం ఉంటుంది. సో మంచి ఆంధ్రప్రదేశ్లో ఇవే కాకుండా ఇంకా 4-5 ఎక్స్ట్రా జోడించాలనుకున్నాడు అనుకోండి, రోబస్ట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉంది, సపోర్టింగ్ ఇండస్ట్రియల్ ఈకోసిస్టమ్, స్ట్రాంగ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్ట్రాటజిక్ లొకేషన్, రా మెటీరియల్ అవైలబిలిటీ ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉంది, ఇండస్ట్రియల్ రెడీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రెడీగా ఉంది, క్వాలిటీ పవర్ అండ్ వాటర్ అవైలబిలిటీ రెడీగా ఉంది, కండక్టివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ రెడీగా ఉంది, లో కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఇవన్నీ కూడా ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని ఒక 5-6 స్టేట్మెంట్లు ఇస్తాడు. సో 1, 2, 3, 4, 5 కరెక్టు, 2, 3, 4 కరెక్ట్ ఈ విధంగా ఇస్తాడు. క్వశ్చన్ సింపులే, తెలిస్తే, తెలవకపోతేనే మనం జనరల్గా ఇప్పుడు ఎలక్షన్ మూడ్లో ఉన్నాం కాబట్టి
ఒకళ్ళు ఇండస్ట్రియలైజేషన్ జరిగిందని, ఒకళ్ళు జరగలేదని ఇట్లా వింటూ ఉంటాం. ఓ ఏది అవునో ఏది కాదో అని ఆ టైంకి మనకు కన్ఫ్యూజన్ గురవుతాం. ఓ పాలిటిక్స్కి మనకు సంబంధం లేదు, ఇగో ఈ విధంగా నువ్వు గుర్తుపెట్టుకో, ఏవైనా అధికారికంగా మార్పు వస్తే అది నేను నీకు చెప్తా, దాన్ని గుర్తుపెట్టుకో, ఇట్లా వెళ్ళాలి. నెక్స్ట్ అబండెన్స్ ఇన్ ఎవ్రీ స్పియర్. 8th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అక్రాస్ ఇంత 162 square kilometers ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్? సో 70% ఆఫ్ ది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇది కూడా మనకు ఒక ప్రశ్న రూపొందచ్చు. సో 60% ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంది అని ఒక 5 స్టేట్మెంట్లో అడుగుతాడు. కాదు, 70% వర్కింగ్ ఏజ్ పాపులేషన్. ఈ నెంబర్ మీదే మిమ్మల్ని ఎగ్జామినర్ ఇబ్బంది పెట్టవచ్చు, ఖచ్చితంగా వస్తుందని చెప్పను, బట్ రెడీగా ఉండండి. సో డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ జిఎస్డిపి. సో జిఎస్డిపిలో డబుల్ డిజిట్ గ్రోత్లోకి మనం ఉన్నాము. 11.43% జిఎస్డిపి గ్రోత్లో ఉంది. కోస్టల్ బెల్ట్ 974 ఉంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ న్యూ ఎయిర్పోర్ట్స్ 6 ఉన్నాయి. 2 న్యూ ఎయిర్పోర్ట్స్ అండర్ డెవలప్మెంట్, మొత్తం 8 అవుతున్నాయి. సో మొత్తం 1.2 million తెలుగు డయాస్పోరా అండ్ సెకండ్ లార్జెస్ట్ ఇండియన్ లింగ్విస్టిక్ డయాస్పోరా అబ్రాడ్. అబ్రాడ్లో ఎంతమంది ఉన్నారు? 90 US billion ఇంత మనకు పెట్టుబడులు రావటానికి ఉన్నది. అండ్ 25% ఆఫ్ ఐటీ వర్క్ ఫోర్స్ అండ్ ఇండియన్స్ ఇన్ యుఎస్ ఆర్ ఫ్రమ్ తెలుగు కమ్యూనిటీ. మన తెలుగు రాష్ట్రాల నుంచే అమెరికాలో ఇంత వర్క్ ఫోర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. ఇండియాస్ గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియాకి. సో 6 ఎగ్జిస్టింగ్ పోర్ట్స్ వలన అండ్ 4 న్యూ పోర్ట్స్. ఇవి ఎయిర్పోర్ట్లు అండి, ఇవి ఎయిర్పోర్ట్లు, విమానం ఇది, ఇది షిప్పింగ్ పోర్ట్స్. 6 ఉన్నాయి, 4 ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. ఇకపోతే ఇండస్ట్రియల్ పాలసీలో ఇది అవుట్డేటెడ్ అయిందని చెప్పాను. సో జగనన్న మెగా ఇండస్ట్రీ హబ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది కూడా అవుట్డేట్ అయింది. కానీ దీని ప్లేస్లో కొత్త పాలసీ వచ్చిందండి, న్యూ పాలసీ వచ్చింది. అట్లా కొన్ని మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు ఏమేమి ఉంటాయో అవి టైం టు టైం మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇన్ని గొప్ప అవకాశాలు అన్నది ఏపీకి ఉన్నాయి. సో ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకొని గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 అన్నది ఆంధ్ర యూనివర్సిటీ అంటే విశాఖపట్నంలో March 3rd and 4th 2023 నాడు నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు? విశాఖపట్నం. ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్ సమ్మిట్, పెట్టుబడిదారులు ఎంతమంది, ఎన్ని దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు? 25 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. 30కి పైగా పెద్ద కార్పొరేట్ సంస్థలు ఇందులో పాల్గొనటం జరిగింది. రిలయన్స్ కానీ, అదానీ కానీ ఇట్లాంటివి. 378 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ల మీద సంతకాలు చేసుకున్నారు. సో ఇది కంపెనీ వాడు, ఇది ఆంధ్రప్రదేశ్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ మినిస్టరో సెక్రటరీయో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, మేము వచ్చి మీ ఆంధ్రాలో పెట్టుబడులు పెడతామని సంతకాలు చేసుకున్నారు. ఎన్ని సంతకాలు? 378 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్. మొత్తం వీటి పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత? 13.42 lakh crore rupees. సో ఇంత పెట్టుబడులకి ఒప్పందం కుదిరింది. అండ్ దీనివలన ఉపాధి అవకాశాలు ఎన్ని కలుగుతున్నాయి? ప్రత్యక్షంగా 600,000 వరకు కూడా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. 6 lakh ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఎన్ని ముఖ్యమైన రంగాలు ఇందులోకి రావటం జరిగింది? సో 16 sectors అన్నది రావటం జరిగింది. వీటిల్లో ఈ వచ్చిన ఎంఓయుల్లో అతి పెద్దది ఏది అంటే రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో దాదాపు 900,000 crore rupees పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. మొత్తం 800,000 crore? దగ్గరగా 13,00,000 crore. అందులో ఓన్లీ ఎనర్జీ సెక్టార్లోనే 800,00,000 crore వస్తున్నాయి.
సో ఇందులోనే కేవలము 1.80 లక్ష ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నది కల్పిస్తున్నాం మనము. సో దీని యొక్క థీమ్ ఏంటి, అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ వేర్ అబండెన్స్ మీట్స్ ప్రాస్పరిటీ. ఏపీ అనేది దీని థీమ్. క్లియర్? సో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఇయర్ 2023 ఇంపార్టెంట్ పాయింట్, 25 దేశాలు సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, 30 పైగా కార్పొరేట్ సంస్థలు థర్డ్, మొత్తం ఎన్ని ఎంఓయులు జరిగినాయి 4th పాయింట్, మొత్తం ఎంత పెట్టుబడి రాబోతున్నది 13 లక్షల కోట్లు 5th పాయింట్, ఉపాధి అవకాశాలు 6th పాయింట్, మొత్తం రంగాలు 7th పాయింట్, అతిపెద్దది 9 లక్షలతోటి రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్కి సంబంధించి ఇంపార్టెంట్ అంశము. దీనిని రీప్లేస్ చేసే వరకు కూడా మీకు అర్థమవుతున్నట్టుంది రీప్లేస్ చేయటం అంటే ఏంటని. సో దీన్ని రీప్లేస్ చేసే వరకు కూడా ఇది ఇంపార్టెంటే ఎగ్జామ్కి. క్లియర్?